కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టినటువంటి వ్యవసాయ బిల్లులు అనేక రాష్ట్రాల రైతాంగం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఇంకంటే ఇక రైతు సంఘాలు ఓ సమాఖ్యకు ఏర్పడి ఈ బిల్లును వ్యతిరేకిస్తూ సెప్టెంబర్ 25న భారత బంద్ జరపాలని పిలిపించింది. సరే, అనేక పార్టీలు సమర్థిస్తున్నాయి వీటికి. చాలా విచిత్రం ఏంటంటే, ఎన్డీఏలో భాగస్వామ్య పక్షాలు ఉన్నటువంటి పార్టీలు కూడా కొన్ని ఈ భారత బంద్ను బలపరుస్తున్నాయి, పైగా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. ఎన్డీఏ నుండి బయటికి వెళ్ళటం కోసం కూడా శిరోమణి అకాలీ దళ్, బాదల్ గ్రూప్ సిద్ధపడిపోయింది. ఆ గ్రూప్ చెందినటువంటి కావు సుబ్బీర్ బాదల్ భార్య, ఆమె ఆల్రెడీ కేంద్ర ప్రభుత్వంలో మంత్రి పదవికి రాజీనామా చేశారు. అంటే పంజాబ్లో అప్పుడే రైతాంగ ఉద్యమం ఆరంభమైపోయింది. సో దాన్ని దృష్టిలో పెట్టుకొని తమ రాష్ట్ర ప్రయోజనాలు తెచ్చా, తమ రాష్ట్ర రైతాంగం ప్రయోజనాలు తెచ్చా శిరోమణి అకాలీ దళ్ ఎన్డీఏ నుండి తప్పుకున్నది, మంత్రి పదవి కూడా రాజీనామా చేసేసింది. అట్లాగే ఇతర రాష్ట్రాలు కూడా ఎన్డీఏ పక్షాలు ఈ బిల్లుని నిరసిస్తున్నాయి. సరే, వాళ్ళు ఎట్లాంటి స్టాండ్ తీసుకుంటారు, ఉద్యమిస్తారా, బయటకు వస్తారా, అది వేరే చర్చ. కానీ ఒక చర్చ అయితే ఎన్డీఏ పక్షాలు కూడా మొదలయ్యింది. అంచేత రేపు సెప్టెంబర్ 25 భారత బంధు, రైతుల భారత్ పిలిపించినటువంటి భారత బంధు, ఆంధ్రప్రదేశ్లో అధికార వైసీపీ ప్రతిపక్ష టీడీపీ మద్దతు ఇస్తాయా అనేది ఇప్పుడు ప్రధాన చర్చ. ఎందువల్లనంటే టీడీపీ కానీ వైసీపీ కానీ ఎన్డీఏలో లేవు. సరే, కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వానికి గట్టిగా మద్దతు ఇస్తున్నాయి బయట నుండే, కానీ ఎన్డీఏలో లేవు. ఎన్డీఏ పక్షాలు కూడా వ్యతిరేకిస్తున్నటువంటి రైతాంగ బిల్లులు, వాటికి వ్యతిరేకంగా మళ్ళా ఒక ఆందోళన మొదలైనప్పుడు ఆందోళన మద్దతు పెరుగుతారా వీళ్ళిద్దరు అనేది ఒక చర్చ, ఆసక్తికర చర్చ సాగుతున్నది. అంటే ఎంతగా నిజానికి జగన్ గారు అయితే ఇటు ఒక నెల రోజులు 2 నెలలుగా అయితే బీజేపీ ఊపిరి ఆడకుండా చేసేసింది జగన్ గారిని. ఆంధ్రప్రదేశ్ ఇష్యూ కానీ, లేదా విజయవాడ కనకదుర్గ ఇష్యూలో కానీ, తిరుపతిలు ఇష్యూలో కానీ, ఇవన్నీ కూడా బీజేపీ ముఖ్యమంత్రిని ఊపిరి ఆడకుండా చేస్తున్నది. అయినప్పటికీ రాష్ట్రంలో పరిస్థితి ఇంత ఇబ్బందికరంగా ఉన్నప్పటికీ బీజేపీ తోటి బీజేపీ పక్షాన్నే ఢిల్లీలో నిలబడడం కోసం జగన్ సిద్ధపడి ఉన్నారు. అట్లాగే జనసేన పార్టీ కూడా బీజేపీ పక్షాన్ని ఉన్నది, చంద్రబాబు నాయుడు గారు కూడా అదే ఉన్నారు. బస్ ఆంధ్రప్రదేశ్లో ఈ ముగ్గురు కూడా రేపే భారత బంద్ కాబట్టి ఇప్పటివరకు ఎలాంటి ప్రకటన 3 పార్టీలు బయటికి రాలేదు కాబట్టి ఈ ముగ్గురు కూడా భారత బంద్కు దూరంగానే ఉంటున్నట్టు లెక్క. లేదా ఈ వివాదాస్పద రైతాంగ బిల్లు వీళ్ళు మద్దతు ఇస్తున్నారు, గట్టిగా గట్టి మద్దతుదారుగా ఉన్నారు. ఈ బిల్లుల మీద మొదటి కూడా విమర్శ కూడా ఉన్నది. ప్రభుత్వం తెచ్చినటువంటి 3 చట్టాలు కూడా రైతులకు నష్టం కలిగించి కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చి పెడతాయి అనేటువంటి విమర్శ ఒకటి చాలా బలంగా ఉన్నది. వైఎస్ఆర్సీపీలో ఆర్ స్టాండ్ ఫర్ ది రైతు పార్టీ పేరు రైతు ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్సీపీ, జగన్ గారి పార్టీ, వైఎంటే యూత్, ఎస్ఎన్టీ శ్రామికులు, ఆర్ అంటే రైతులు అని కదా ఆ పార్టీ పేరు. ఆ పార్టీ కూడా రైతుల పక్షాన్ని నిలబెట్టడానికి, ఓపెన్గా నిలబెట్టడానికి సిద్ధంగా లేదు. ఈ 3 బిల్లుల్ని వ్యతిరేకించడానికి సిద్ధంగా లేదు. కార్పొరేట్లకు సేవ చేయడం కోసమే, లాభాలు ఒనుగుడి పెట్టడం కోసమే ఈ బిల్లు తెస్తున్నారు అని అనేక రైతు సంఘాలు ఆరోపణ చేస్తున్నప్పుడు కూడా జగన్ గారు వంటి పట్టించుకునే పరిస్థితులు లేవు. చంద్రబాబు నాయుడు పరిస్థితి కూడా అంతే.
నిజానికి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలైనటువంటి కిసాన్ సభ కానీ భారత్ కిసాన్ సంఘ్ కానీ స్వదేశీ జాగరణ మంచి కానీ ఈ బిల్లుకు సుముఖంగా లేవు, అవి కూడా వ్యతిరేకిస్తున్నాయి. అఫ్కోర్స్ బంధును సమర్థిస్తాయి అవి లేవా అనే మాట అక్కడ పక్కన పెడితే ఈ బిల్లు రైతాంగానికి ఇబ్బందికరమైంది అనే మాట ఆ విలీనం అంటున్నాయి ఆర్ఎస్ఎస్ అనుబంధ సంస్థలు. అవి కనీస మద్దతు ధర, మినిమం సపోర్ట్ ప్రైస్, చట్టబద్ధ హక్కుగా రైతులు ఉండాలి, ఆ మాట ఈ చట్టంలో ఉండాలి. ఈ చట్టం అయిపోయింది కాబట్టి ఒక అమెండ్మెంట్ తీసుకురావాలి లేదా ఇంకో చట్టం తీసుకురావాలి, దాని మీద డిమాండ్ చేస్తున్నామని చెప్పి భారతీయ కిసాన్ సంఘ్, స్వదేశీ జాగరణ మంచ్, ఈ రెండు సంవత్సరాల నుంచి చాలా గట్టిగా కోరుతున్నాయి. అలాంటి ప్రయత్నం కూడా టీడీపీ కానీ వైసీపీ కానీ చేయటం లేదు. చాలా స్పష్టంగా వాళ్ళు చెప్తున్నారు, చాలా గొప్పగా ఎక్కడికైనా సరే రైతులు తీసుకెళ్ళి తన సరుకుని తన పంటను అమ్ముకోవచ్చు, ఇది స్వేచ్ఛ రైతుకు అనే మాట బీజేపీ నాయకులు మాట్లాడుతున్నారు. కానీ ఆ మాటలను ఒప్పుకోవడానికి భారతీయ కిసాన్ సంఘ్ కానీ స్వదేశీ జాగరణ మంచి కానీ సిద్ధంగా లేవు. అసలు వ్యవసాయ మార్కెట్ వ్యవస్థనే కుప్పకూలు చేసిన ప్రయత్నాలు సాగుతున్నాయి. వ్యవసాయ మార్కెట్ యార్డుకు బయట లోపల కూడా మోసాలు జరుగుతున్నమాట వాస్తవమే, కానీ బయట జరిగే మోసాలు కన్నా కూడా యార్డులో జరిగే మోసాలు తక్కువ. అంచేత యార్డులను కొనసాగించాల్సిందే, లేదా వాటిని ఇంకా సంస్కరించాలి తప్ప మొత్తం మార్కెట్ యార్డులనే తీసేస్తామంటే కుదరదని కూడా మాట వాళ్ళు అంటున్నారు. ఈ మాటలు చెప్పడం కూడా ఇటు చంద్రబాబు గారు సిద్ధంగా లేరు, జగన్ గారు కూడా సిద్ధంగా లేరు. ఆ బిల్లులో మార్పులు చేర్పులు కొంచెం చేయండి అని అడిగే పరిస్థితి కూడా ఈ రెండు పార్టీలకి లేదు. వారిద్దరు నోరును ఎవరు మూసేస్తున్నారు కానీ బీజేపీ తెచ్చే ప్రతి బిల్లుని భేషత్తుగా సంబంధించడానికి ఈ రెండు పార్టీలు పోటీ పడుతున్నాయి పైగా. అంచేత రేపటి రైతు బంధుని ఈ రెండు పార్టీలు బలపరిచే అవకాశాలు లేవు.